ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అభే, అక్క బావ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ముందు డల్గా ఉండొద్దు. అలాగే అప్పుడే డాక్టర్ చెప్పిన దాని గురించి వాళ్ళకి చెప్పక అభి. చెప్పకపోతే ఎలాగా? కాస్త ఆగి తర్వాత చెప్దాం. జనని, ఆ పూర్వని చూసారా? ఇంకా లేదక్కా. సిస్టర్, నా కూతుర్ని చూడొచ్చా? వెళ్ళండి, మిమ్మల్నే అడుగుతుంది. గట్టిగా మాట్లాడకండి, మిగతా పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం, పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మాట్లాడండి. నాకేమైంది నాన్న? ఏం కాలేదమ్మా. ఏం లేకపోతే ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు? ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. డాక్టర్ గారు చెప్పాక వెళ్దాం. అమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా. వెళ్ళిపోదామమ్మా, వెళ్ళిపోదాం. ఎప్పుడమ్మా? 2 రోజుల్లో వెళ్ళిపోదామమ్మా. 2 రోజులా? అమ్మో, నా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. చదువుకోవాలి పిన్ని, నన్ను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. అపూర్వ, ఏడోకమ్మా, డాక్టర్ చెప్పగానే వెళ్ళిపోదాం. అసలు నాకేమైంది? ఏం లేదమ్మా, నువ్వు సరిగ్గా తినకపోవడం వల్ల బాగా నీరసంగా ఉన్నావని చెప్పారు. అంతేనా, ఇంకేమైనా అయ్యిందా? ఏం లేదని చెప్తున్నాం కదా. ఏం లేదు. ఏం లేదు అంటున్నాను, ఇక్కడ ఉండమంటున్నారు. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకెళ్ళిపోండి. నేను ముందే చెప్పాను కదా, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదని. చూసారుగా, ఇక బయటికి వెళ్ళండి. వెళ్ళిపోతాం సిస్టర్. ఆహా, వెళ్ళకున్నాను, ఇక్కడే ఉండండి. మిగతా పేషెంట్స్కి ఇబ్బంది కదమ్మా, మేము బయట ఇక్కడే ఉంటాం. అవునమ్మా, నువ్వేడవకు, నువ్వైనా ఇక్కడే ఉండమ్మా. అపూర్వ, మేమందరం బయటే ఉంటాం. నీకేమైనా కావాలంటే చెప్పు, మేమందరం వస్తాం. అమ్మా, ఏమైందమ్మా పాపకి? 10 రోజుల నుంచి జ్వరం అమ్మా, అస్సలు తగ్గడం లేదు. డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. ఎప్పుడు చేస్తారో ఏంటో, పిల్ల చాలా బాధపడుతోంది. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళాక డాక్టర్ గారు మా ఇద్దరిని పిలిపించి, జననే, పిలిచి ఏం చెప్పారు? అది చెప్పమ్మా. ఏం చెప్పారు? అనయ్య, నువ్వు వదినా, కాస్త ధైర్యంగా ఉండాలన్నయ్య. నదీరా 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 నదీ
రేయ్, ధైర్యంగా ఉండడం ఏంట్రా? అసలు ఏం చెప్పారా? అది పిఎన్హెచ్ పెరాక్సిమల్ నాట్రినల్ హెమోగ్లోబులిరియా అనే వ్యాధితో బాధపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా సీరియస్ అండ్ డేంజరస్ డిసీజ్. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. చాలా ఖర్చు అవుతుంది అన్నయ్య. లక్షల్లో అవుతుందక్క. అంతేకాదు, ఇప్పుడు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే అపూర్వ మనకి దక్కదు. అయిపోయింది, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఇంకా ఏం కావాలి సంజయ్? ఇద్దరు అంగీకారంతో వెంటనే విడాకులు వచ్చేస్తాయి అనుకుంటే వినోద్ అడ్డం తిరిగాడు. తనేం చెప్పలేదు కదా. విడాకులు ఒప్పుకుంటానని కూడా చెప్పలేదుగా. నన్ను వదిలి ఉండలేనంటున్నాడుగా. నా ఫోన్ ఏది? ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? వినోద్కి కాల్ చేస్తావా? వద్దు రూపా. జనని వదిన్తో మాట్లాడాలి. అభి కౌన్సిలింగ్ లో జరిగింది, జననికి చెప్పే ఉంటాడుగా. తనే కాల్ చేస్తుందిలే. నువ్వు ఫోన్ ఇవ్వు. మాట్లాడు. నేను మాట్లాడలేను అభి. మాట్లాడకపోతే రూప ఇంకా బాధపడుతుంది. ఒకసారి మాట్లాడు. కౌన్సిలింగ్ లో జరిగిన విషయం గురించి మాట్లాడడానికి అయి ఉంటుంది. హలో రూపా, వదిన ఎక్కడున్నావు? నేను హాస్పిటల్. హాస్పిటలా? హాస్పిటల్ ఏంటి? అక్కడేం చేస్తున్నావు? ఎవరికేమైంది? అయ్యో రూపా, ఎవరికి ఏం కాలేదు. హాస్పిటల్ స్టాఫ్కి యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఆ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాం. చెప్పు, ఏంటి కాల్ చేసావు? కౌన్సిలింగ్లో జరిగింది అభి చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రూపా, వినోద్ అంత తేలిగ్గా విడాకులకి ఒప్పుకోడన్న విషయం మనకు తెలిసిందే కదా.
నువ్వు అభి మాట్లాడి ఇప్పిస్తానన్నారుగా. అభి వినోద్తో మాట్లాడాడు. తను నిన్ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు రూపా. కౌన్సిలింగ్ లో కూడా అదే చెప్పాడు. ఇలా అయితే ఎలా వదినా? నా లైఫ్ గురించి నేనేం డిసిషన్ తీసుకోవాలి? రూపా, నేను ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. ఇక మాట్లాడడానికే ఉంది, జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందే. కోర్టుకెళ్తే డైవర్స్ ఎప్పటికొస్తుందో, ఏళ్లు పట్టొచ్చని లాయర్ గారు చెప్పారు కదా. నువ్వు అప్సెట్ అవ్వకు, వినోద్తో మళ్ళీ మాట్లాడదాం. ఎన్నిసార్లు మాట్లాడినా ఏం ఉపయోగం? ట్రై చేద్దాం రూపా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే వదినా, ఒక్కటడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు?